నీలోఫర్ ఆసుపత్రి మూడు భవనాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. సీఆర్పీఎఫ్ భద్రతతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని రక్షణగా ఏర్పాటు చేశామో అంటున్న సూపరింటెండెంట్ మురళీకృష్ణతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. ఆసుపత్రిలో చికిత్స కోసం వస్తున్న రోగులు కావచ్చు, రోగుల సహాయకులకు భద్రత లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రస్తుతం మనం నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్నాం. నీలోఫర్ ఆసుపత్రిలో భద్రత ఏ విధంగా ఉంది అనే విషయానికి సంబంధించి నీలోఫర్ సూపరింటెండెంట్ ఉన్నారు, మనతో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నీలోఫర్ ఆసుపత్రిలో భద్రత కూడా చాలా డొల్లనే అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. అంటే మా దగ్గర ఆల్మోస్ట్ పేషెంట్స్ 1000 ఉంటారు. ఎప్పుడు 1000 పేషెంట్స్ ఓపీ ఉంటుంది, 1000 ప్లస్ ఇన్ పేషెంట్స్గా 1000 ఉంటారు. ఇప్పుడు ఏంటంటే రెయినీ సీజన్ కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండడం వలన కొద్దిగా పేషెంట్స్ ఐపీ కానీ అడ్మిషన్స్ కూడా పెరిగినాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే పిల్లలు వాళ్ళు వీళ్ళు అడ్మిట్ అవుతూ ఉంటారు, అలాగే మెటర్నల్ డెలివరీస్ కూడా అవుతూ ఉంటాయి. డైలీ 30-40 డెలివరీస్ ఇక్కడ చేస్తూ ఉంటాం. అలాగే పీడియాటిక్ సర్జరీస్ కూడా మంచి సేవలు అందిస్తున్నాము. పేషెంట్స్ కూడా ఏం కంప్లైంట్స్ అయితే ఏం లేవు. అలాగే అందరు సిబ్బంది కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. కోవిడ్ అయినా కూడా ఇప్పుడు అంతా యాక్టివ్గానే ఉంటున్నారు. చాలా బాగా పని మాత్రం బాగానే చేస్తున్నారు. మాకు ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ. అంటే ఆసుపత్రికి వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రోగులు కావచ్చు, రోగుల సహాయకులకు కావచ్చు, వాళ్ళకు కూడా భద్రత ఉండట్లేదు అనేది ఒక ప్రశ్న. ముఖ్యంగా ఆసుపత్రి లోపలికి వస్తున్న వాళ్ళకు వాళ్ళకు సంబంధించి వాళ్ళ మీద ఎలాంటి నిఘా కూడా లేదు. ప్రస్తుతం మనకు సీసీ కెమెరాలు కూడా పెద్దగా అందుబాటులో లేవు హాస్పిటల్లో. ఇలాంటి సందర్భాల్లో చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వారంతా ఆసుపత్రికి వస్తున్న వాళ్ళకు భద్రత లేదనేది ముఖ్యంగా తలెత్తుతున్న ప్రశ్న. దీనికి ఏం చెప్తారు? మా దగ్గర ప్రతి ఫ్లోర్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నది. అలాగే మన ఎంట్రన్స్ దగ్గర కానీ, ఎంట్రన్స్ దగ్గర ఓల్డ్ బిల్డింగ్, మాకు ఇక్కడ 3 బిల్డింగ్స్ ఉంటాయి. న్యూ బిల్డింగ్ 7 ఫ్లోర్స్ బిల్డింగు, అక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి మాకు కెమెరాస్ ఉన్నాయి. ప్రతి ఫ్లోర్లో ప్రతి ఐసీయూలో కెమెరాలు ఉన్నాయి. అవి మాకు ఎస్పీఎఫ్ కూడా ఉన్నారు. ఎస్పీఎఫ్ ఎదురుగానే మేము మానిటర్ పెట్టాము. ఆ కెమెరాస్ అన్ని వాళ్ళు 24 అవర్స్ మానిటరింగ్ నిఘా అనేది ఉంటుంది. ఎస్పీఎఫ్ ఫోర్స్ అనేది రౌండ్ ద క్లాక్ 24 గంటలు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది. అయితే కెమెరా వాళ్ళ ముందే టీవీ పెట్టి మానిటర్ పెట్టి కెమెరా నిఘా అనేది 24 అవర్స్ చేస్తున్నాము. ఇక్కడ అటువంటి ప్రాబ్లం ఏం లేదు, సౌకర్యం కూడా బాగుంది. అలాగే పేషెంట్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము. అండ్ ఈ ప్రొటెక్షన్ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కూడా 24 అవర్స్ కెమెరాస్ అన్ని పనిచేస్తున్నాయి. ఆ నిఘా మాత్రం ఎప్పుడు ఉంటుంది. అంటే ప్రైవేట్ సెక్యూరిటీ వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళు డబ్బులు తీసుకొని లోపలికి అలో చేస్తున్నారు, ఎవరిని పడితే వారిని లోపలికి అలో చేస్తున్నారు. ముఖ్యంగా పేషెంట్స్కి సంబంధించి రిలేటివ్స్ వస్తుంటారు వాళ్ళని చూడడానికి, అలాంటి వాళ్ళ దగ్గర 100-50 రూపాయలు తీసుకొని లోపలికి పంపిస్తున్నారని కొన్ని కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. దీని మీద ఎలా స్పందిస్తారు? ఏమన్నా కంప్లైంట్ వస్తే మేము ఇమీడియట్గా వాళ్ళని రెస్టిగేట్ చేసేస్తున్నాం, తీసేస్తున్నాము సర్వీస్ నుంచి. ఏ మాత్రం ఎప్పుడు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా వాళ్ళు కాంట్రాక్ట్ చెప్పి తీసేస్తున్నాము. ఏది ఏమైనా కానీ గవర్నమెంట్ ఆసుపత్రిలో రక్షణ అనేది కొంత మిద్దెగా అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఆసుపత్రికి వస్తున్న వారు కావచ్చు, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న వారు కూడా ఎలాంటి రక్షణ లేదనేది చాలా తేటతెల్లమవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్షణ కల్పించాలని చెప్పేసి చాలామంది రోగులు కోరుతున్నారు, రోగుల సహాయకులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ హరీష్తో సుధీర్, NTV నీలోఫర్ హాస్పిటల్ నుంచి.